పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారక రామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకొని ఆయన మనవడిగా మనకు పరిచయమైన కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్. పేరుకు జూనియర్ అయినా పోలికల నుంచి ప్రతిభ వరకు సీనియర్ ను తలపిస్తున్న కుర్రాడు తారక రాముడు. మీసాలు కూడా రాకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడిగా నిలిచిన ఈ యంగ్ టైగర్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా ఈ నవరస నటుడి సినీ ప్రయాణాన్ని ఓసారి చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పసితనంలోనే రాముడయ్యాడు. నిన్ను చూడాలని వెండితెర తహతహలాడుతోంటే పసితనపు ఛాయలు వీడకుండానే ఆదిగా అదరగొట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ అతను. సింహాద్రిగా సింహ గర్జన చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ కు సునామీని చూపించిన ప్రతిభావంతుడు. వరుస విజయాలతో సరికొత్త స్ట్రాటజీ చూపించి సరిగ్గా మీసాలు కూడా రాకుండానే మెగాస్టార్ కు పోటీ అవుతాడా అనిపించాడు. హీరోల కొడుకులు కూడా హీరోలైన తర్వాత ఆ హీరోల మనవలు కూడా హీరోలు అవుతోన్న తొలి సందర్భంలో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అంతకు ముందే బాల నటుడుగా బాల రామాయణం అనే సినిమా చేసి ఔరా అనిపించాడు. నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడుగా బాల రామాయణంలోనే అనిపించుకున్నాడు. రాబోయే కాలానికి కాబోయే స్టార్ గా అప్పుడే ఆశీర్వాదాలు అందుకున్నాడు. అది ఆదిగా వచ్చి ఇప్పుడు టాప్ స్టార్ గా ఎదిగిన వరకు అతని నట ప్రస్థానమంతా అత్యంత ప్రతిభావంతంగానే సాగింది. వారసత్వం ఎంట్రీ కార్డు, తర్వాత టాలెంటే ఫైనల్. నిన్ను చూడాలనితో రామోజీరావు తారక్ ను హీరోగా పరిచయం చేశాడు. సినిమా చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇతను హీరో ఏంటి, వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అన్నారు. ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం, మరీ లేతగా కనిపించడం, ఆ కథలో ఏ కొత్తదనం లేకపోవడంతో పాటు సినిమా ఆడకపోవడం వంటి కారణాలన్నీ ఈ విమర్శలకు కారణం. అసలు అతను హీరో ఏంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. విమర్శలను తిప్పికొట్టాలంటే పనితోనే చూపించాలి. ఆ పని వెంటనే చేశాడు ఎన్టీఆర్. ఎంతో ప్రతిభ ఉన్నా అప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఆ టైంలో ఓ కొత్త దర్శకుడు అతన్ని నమ్మాడు. ఇద్దరికి అది ఛాలెంజింగ్ సినిమా. ఆ ఛాలెంజ్ లో ఈ ఇద్దరు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. ఆ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు వారి వారి స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. ఆ స్నేహం కూడా ఇంకా చెరగలేదు. కొన్ని కథలు అలా కలిసొస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఆయన వారసుడిగా వచ్చాడు. సాధారణంగా సినిమాలు చేస్తే సరిపోదు, హిట్లు మాత్రమే కాదు, ఏం హిట్ కొట్టాడ్రా అనే పేరు కావాలి. ఈసారి మరో కొత్త దర్శకుడు వచ్చాడు. సరిగ్గా 19 ఏళ్లు మాత్రమే ఉన్న ఈ బుడ్డోడిని నమ్మి అతి పెద్ద సినిమా చేశాడు. ఇది అప్పటికి తారక్ కెపాసిటీకి అస్సలు సరిపోయే కథ కాదు, కానీ చేశాడు. ఎందుకంటే అతను ఎన్టీఓడి వారసుడు కదా. అదే ఆది. ఆదిగా అతను తొడగొడితే బాక్సాఫీస్ ఉలిక్కి పడింది. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆది 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 121 సెంటర్స్ లో 50 రోజులు, 96 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పటికి నరసింహనాయుడు తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఆది చరిత్ర సృష్టించింది. సరిగ్గా మీసాలు కూడా రాని 19 ఏళ్ల కుర్రాడు చేసిన గర్జన ఇది. మళ్ళీ రాజమౌళి రంగంలోకి దిగాడు. విజయేంద్ర ప్రసాద్ కథ. ఈ కథలోని వెయిట్ కు ఎన్టీఆర్ స్టామినా సరిపోదనుకున్నారు. కానీ అతని నటన చూసిన తర్వాత అప్పటి వరకు అతన్ని లైట్ గా తీసుకున్న టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా తమ స్టార్డమ్ ను తడుముకున్నారంటే అతిశయోక్తి కాదు. సింహాద్రిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఇది. ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్ళిపోయాడు. అంత చిన్న వయసులో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. సింహాద్రి తర్వాత టాలీవుడ్ నెంబర్ గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. సింహాద్రి టాలీవుడ్ లో ఇప్పటికీ చెరగని రికార్డ్ క్రియేట్ చేసింది. బహుశా ఈ రికార్డ్ ఇంకెప్పటికీ చెరగదేమో. 167 కేంద్రాల్లో 50 రోజులు,
150 కేంద్రాల్లో 100 రోజులు, అలాగే 52 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఫుల్ రన్ తో ఓ సునామీ క్రియేట్ చేసింది సింహాద్రి. ఈ రికార్డ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సింహాద్రితో ఆ తారక రాముడికి 3వ తరంలో సిసలైన వారసుడు ఈ తారక రాముడే అనిపించుకున్నాడు. సింహాద్రి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్టార్డమ్ ను ఎన్టీఆర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది. దీంతో వరుసగా ఫ్లాపులు. ఓ దశలో ఇతనేనా సింహాద్రి చేసింది అనిపించాడు. ఆంధ్ర వాళ్ళ సాంబా, నా అల్లుడు, నరసింహ, అశోక్, రాఖీ ఇలా చేసిన ప్రతి సినిమా వరుసగా పోయింది. అన్ని సినిమాలు సింహాద్రి కావాలనే ఆరాటం కనిపిస్తుంది. ఇవి పోవడానికి ఇదో కారణం అనుకోవచ్చు. వీటిలో రాఖీ పర్వాలేదు అనిపించినా అదే టైంలో ఎన్టీఆర్ మరీ లావైపోయాడు. ఇది కూడా కొంత మైనస్ గా మారింది. వరుసగా సినిమాలు పోతున్నాయి. దీంతో ఎన్టీఆర్ కెరీర్ పై నీలి నీడలు ఏర్పడ్డాయి. ఈ టైంలో మళ్ళీ జక్కన్న రంగంలోకి దిగాడు. అది కూడా పూర్తి కండిషన్స్ పై. ఆ కండిషన్ ముందు ఎన్టీఆర్ లావు తగ్గాలని. అందుకోసం విపరీతంగా కష్టపడ్డాడు. కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది కదా. కానీ ఈ పర్సనాలిటీతో వచ్చిన ఫస్ట్ మూవీ కంత్రి, తర్వాత యమదొంగ. కంత్రి లుక్ కొంచెం తేడా అనిపించిన యమదొంగకు సెట్ అయిపోయాడు. ఇక యమదొంగ సినిమాకు ఎన్టీఆర్ డైలాగ్స్ కు ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబుతో పోటీ పడి మరీ సభాష్ అనిపించుకున్నాడు. చారీ, నరసింహ రెండు పాత్రల్లో చారీగా తన నటనతో ఆ పాత్రను ప్రతి స్టార్ హీరో డ్రీమ్ రోల్ గా మార్చాడు. అప్పటి వరకు ఊర మాస్ డైలాగ్స్ చెబుతూ కాస్త రూడ్ గా ఉండే పాత్రలు చేసిన ఎన్టీఆర్ చారీగా చేసిన హడావిడికి పడిపడి నవ్వారు. అతనిలోని ఈ యాంగిల్ చిరంజీవి చంటబ్బాయిని గుర్తుకు తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. దీని తర్వాత బృందావనంలో ఫ్యామిలీ స్టార్ గా మారాడు. ఈ రెండు సినిమాలు తనలోని క్లాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాయి. ఎన్టీఆర్ కు ఎందుకో మొదటి నుంచి ఓ సెంటిమెంట్ ఉంది. ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ వెంటనే అన్ని సినిమాలు పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓ 2-3 సినిమాల తర్వాత ఆ పోవడం స్టార్ట్ అయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శక్తి వచ్చింది. ఈ టైంలోనే ఊసరి వెళ్ళి పర్వాలేదు, దమ్ము ఫ్లాప్, బాద్షా ఓకే, బాద్షాతో ఓవర్సీస్ మార్కెట్ స్టార్ అయింది. రామయ్య, వస్తావయ్య, రభస ఇలా మిక్స్డ్ రిజల్ట్. కానీ ఏది బ్లాక్ బస్టర్ కాదు. ఎన్టీఆర్ గొప్ప నటుడు నో డౌట్, కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు, ఇది కంప్లైంట్. దీంతో అతను రీథాడ్ లో పడ్డాడు. అదే టైంలో ఆడియన్స్ టేస్ట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వారి టేస్ట్ కు అనుగుణంగా మారకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి. దీంతో రూట్ మార్చాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి ఈసారి తనలోని మరో యాంగిల్ టెంపర్ చూపించాడు. ఆడియన్స్ కు ఆ టెంపర్ నచ్చింది. క్లైమాక్స్ తో మరోసారి తానెంత గొప్ప నటుడో చూపించాడు. టెంపర్ తో తానేం చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుందో తెలిసి వచ్చింది. అంతే, పూర్తిగా మారిపోయాడు. క్లాస్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి నాన్నకు ప్రేమతో అన్నాడు. తన కెరీర్ లోనే ఫస్ట్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డం నుంచి కాస్ట్యూమ్స్ వరకు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఇది జనాలకు నచ్చుతుందా అనే డౌట్ ఉన్నా సుకుమార్ ఇచ్చిన ధైర్యంతో దూసుకుపోయాడు. నాన్నకు ప్రేమతో బిగ్గెస్ట్ హిట్, తర్వాత కొరటాల శివతో జనతా గ్యారేజ్. ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఉన్నాడు. ఆయనకు ధీటుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సభాష్ అనిపించుకున్నాడు. టెంపర్ నుంచి ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్ళాడు. ప్రతి సినిమా కలెక్షన్స్ పరంగా, రేంజ్ పరంగా ఎన్టీఆర్ ను మరో మెట్టెక్కిస్తూనే ఉంది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ అయినప్పుడే అంచనాలో పెంచింది. పైగా త్రిపాత్రాభినయం, ఇంకేముంది, ఎన్టీఆర్ నట విశ్వరూపం గ్యారంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ పాత్రలో నత్తితో నటించాడు.
ఇక క్లైమాక్స్ లో అతని నటనకు కన్నీళ్లు పెట్టని వారు లేరు. మూడు పాత్రల్లో అతను చూపిన వేరియేషన్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు ఓ లెసన్. ఆ స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన అరవింద సమేతలో సినిమా అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, అద్భుతం అనిపించుకున్నాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడే తండ్రి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. ఆ దుఃఖాన్ని దాటి చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్. ఇక ఎన్నాళ్లుగానో తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్న మల్టీ స్టారర్ సెట్ చేశాడు రాజమౌళి. రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఎప్పట్లానే అద్భుతంగా నటించాడు. కాకపోతే ఈ అద్భుతం ఈసారి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. తెలుగు సినిమా నుంచి ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ప్రపంచమే విస్తుపోయేలా చేశాడు. ప్రస్తుతం కొరటాల శివతో కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో పాటు ఓ బాలీవుడ్ మల్టీ స్టారర్ కూడా ఉంది. ఎలా చూసినా ఈ కాలపు ఉత్తమ నటుల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఆ నటనకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో అలరిస్తోన్న ఎన్టీఆర్ ఇలాగే మనల్ని ఎంటర్టైనర్ చేయాలని కోరుకుంటూ ఈ నవరస నటుడికి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్ చెబుతోంది తెలుగు 70mm. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గైస్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.